జగ్గంపేట నియోజకవర్గం. కాకినాడ జిల్లా జగ్గంపేట టీడీపీ ఎస్టీ జగ్గంపేట మండల అధ్యక్షులు మేడ రాంబాబు ఇంటి వద్ద నుండి నాలుగో రోజు పాదయాత్ర గుర్రంపాలెం బలభద్రపురం మన్యవారిపాలెం వరకు సాగింది. పాదయాత్రకు సంఘీభావంగా జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు పాలకొత్తి శ్రీనిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ రైతులకు డ్రిప్ సబ్సిడీ ఎత్తివేసి ఎరువులు పురుగు మందులు విత్తనాల ధరలు పెంచేసి రైతుల మోటార్ల మీటర్లు బిగించి రైతుల మెడకు ఉరితాలు బిగించినట్లుగా పరిపాలిస్తున్న ఈ జగన్ రెడ్డి రైతు వ్యతిరేక ముద్ర వేస్తున్నాడని, రైతులకు 12,500 ప్రతి సంవత్సరం బ్యాంక్ అకౌంట్లో వేస్తానని, 6,000 రూపాయలు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నాడని, జగ్గంపేట మండలంలో నాలుగో రోజు సాగుతున్న పాదయాత్రలో ఆయన ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుంటూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగొడుతూ జన నిరాజనాల మధ్య మహిళల మంగళహారతులతో కొనసాగుతున్న పాదయాత్ర. ఈ పాదయాత్రకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూ సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, అడబాల వెంకటేశ్వరరావు, పోతుల మోహన్ రావు, మంగరౌతు, రామకృష్ణ, కొత్తకొండబాబు, దేవరపల్లి మూర్తి, దాట్ల సూరిబాబు రాజు, పడాల రాంబాబు, పోలం సత్యనారాయణ, షేకవల్లి పడాల ధర్మరాజు పాండు, కురుందాసు, భద్రరావు, పడాల ఈశ్వరరావు, పడాల బాలాజీ, పోటరు కృష్ణ, మేసాల సత్యబాబు, పోటరు రాముడు, మరోతి కృష్ణ, ఎర్ర పరమేష్, కట్టమూరి రామకృష్ణ, కర్ణాటి సూరిబాబు, మరోతి సూర్యచంద్ర, తులిబిల్లి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.